మళ్ళీ కాల్చుకున్నావా? పని మంచం పెట్టుకోమంటే వినవు కదా నాన్న. ఇంట్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అలవాటైపోయింది నాన్న. అయినా ఇప్పుడు నిన్ను చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం నాకు కాలక్షేపం, ఆనందం. అంతకంటే ఏం కావాలి? నేను రాసుకుంటాలే నాన్న. నీకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్తున్నా నాన్న. వెళ్తున్నా కదరా, వెళ్ళొస్తా. అలాగే వెళ్ళొస్తా. మొన్న నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, చాలా మంచి అమ్మాయి. మొన్న ఈ మధ్య రెండుసార్లు కలిశాను కూడా. ఎరా, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మంచి శుభవార్త చెప్పావు నాన్న. నేనే ఓ మంచి సంబంధం చూసి నీకు ఈ మంచి పెళ్లి చేద్దానుకుంటున్నా. అమ్మాయి బాగుంటుందా? చాలా బాగుంటుందన్నా. ఇదిగో నమస్తే అంకుల్. అంకుల్ ఏమిటమ్మా, మావయ్య అని పిలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. ఫ్లవర్ వాస్ చాలా బాగుంది. ఇక్కడ కాదు, ఇక్కడ పర్ఫెక్ట్. ఎవరెక్కడ దీన్ని అడ్డంగా పెట్టారు? ఏంటి ఇష్టంగా అక్కడ పెడితే తీసి ఇక్కడ పెడుతున్నాడు? వీళ్ళ పెళ్లి హడావుల్లో పడి ఈ మధ్య మొక్కలకు సరిగ్గా నీళ్లు పోయలేదు. కామన్ సెన్స్ లేకుండా ఎన్ని నీళ్లు పోసాడు. ఒక వయసు వచ్చాక తిని మూలని కూర్చోక అన్నిట్లో వేలు పెడుతుంటాడు ముసలాడు. వయసు రాగానే సరిపోతున్నా, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. ఏమైంది శ్వేత? నాకేంటి, నేను బానే ఉన్నాగా. ఏమైంది నీకు అసలు? నాకేం కాలేదు. మీ నాన్నే ప్రతి దాంట్లో కల్పించుకుని చిరాకు పెడుతున్నాడు. సరే, నేను మాట్లాడతాను. ఏంటి నాన్న ఇదంతా? ఏదో లేదా, తప్పైపోయింది. నేను అలా చేసి ఉండకూడదు లేదా? బకెట్ ఏది, ఎవరు తీసుకెళ్లారబ్బా? ఈ ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఎందుకున్నారో అర్థం కాదు.
official sponsor of Mercedes-Benz. అమ్మా, ఆ యాడ్స్ వచ్చే లోపు కొంచెం న్యూస్ పెట్టమ్మా. ఛీ, ఏదో జీవితం. ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వరు. మీ మగాళ్ళ కోపం వస్తే ఇలా ఫోన్ల మీద పిల్లల మీద చూపిస్తారు, అదే మా కోపం వస్తే నోరు ముసుకుచాలి కదా. అసలు ఇప్పుడు నిన్నెవరేమన్నారు శ్వేత? అడ్డంగా తినవలసిన ఆయనే. శ్వేత, కొట్టండి. ఎందుకు ఆగిపోయారు? ఇలా నన్ను కొట్టే కంటే వెళ్ళి ఎవరికెలా చెప్పాలో అలా చెప్తే సరిపోతుంది కదా. నానా, నువ్వు వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతావా? నువ్వు చెప్పింది కరెక్టేరా. నేను అక్కడికి వెళితే నేను మనశ్శాంతిగా ఉంటాను, మీ ఆవిడ మనశ్శాంతిగా ఉంటుంది. మీరు విశ్వనాథం గారు కదూ? నేను మీకు తెలుసా, చాలా ఏళ్ల క్రితం మీరు అబ్బాయిని దత్తత తీసుకున్నారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. ఆ పిల్లాడు ఏమయ్యాడు? నన్ను ఇక్కడ చేర్చి వెళుతున్నది వాడే. ఆ